కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని తిగులు గ్రామంలో వ్యవసాయ పొలాలకు వెళ్లే దారులన్నీ బురదమయంగా మారాయి. తిగులు గ్రామం నుంచి హవాయి కూడా దాతరపల్లి గ్రామాలకు వెళ్లే దారి గుండా సుమారు 300 మంది రైతులు భూములు ఉన్నాయి. ప్రతి ఏటా భూముల్లో ప్రతి మొక్కజొన్న వరి పంటలను సాగు చేస్తారు. కాగా వర్షం కురిసినప్పుడు ఆ దారిన వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురదమయంగా మారడంతో ఎడ్ల బండ్లు బైకులు వెళ్లలేని పరిస్థితిలో ఉంది. దీంతో సరైన సమయంలో పంటలకు ఎరువులు వేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని సంబంధిత అధికారుల దృష్టికి రైతులు తీసుకుపోయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని రైతులు చెబుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తెగుల్టు దాతరపల్లి వరకు బీటీ రోడ్డు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు. తెగుల నుంచి ఇక్కడ వెళ్ళే రూటు గజ్వేల్ మండలం విలేజ్ వచ్చేసి తెగుల్. ఇక్కడ వెళ్ళే రూట్కు వచ్చేసి దాతరపల్లి రూట్కు వచ్చేసి ఈ తువ్వ మంచిగా లేదు. వానలు పడ్డప్పుడల్లా ఇబ్బంది అవుతుంటుంది. ఇక్కడ 500 మంది దాకా వ్యవసాయదారకులు ఉన్నారు. ఇక్కడ మసాలా తీసుకోదామంటే చాలా ఇబ్బంది. ఓ బండి రాదు, ఎడ్ల బండి రాదు, బైక్ రాదు, ఇబ్బందికరం ఉంది. ఈ రోడ్డును మంచిగా చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాను. ఇక్కడ మాది అవాయి కూడా భూమి 2 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ దానికి సాగు చేయడానికి వెళ్ళడానికి చాలా చిప్పగా ఉంది. ఇట్లాంటి సౌకర్యం లేదు, బాగలేదు. ఇక్కడ ఒక 300 మంది ఉన్నారు రైతులు. ఈ తువ్వను ఎలాంటి మా ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఈ తువ్వను వెంటనే బాగు చేయాలని కోరుతున్నాం. మండలంలోని మునిగడపలో రాత్రి కురిసిన వర్షానికి బొమ్మల లింగయ్య ఇల్లు కూలిపోయింది. ఇంట్లో లింగయ్య దంపతులు ఇద్దరు ఉన్నారు. వారిద్దరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇంట్లోని నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, వస్తువులు వర్షానికి తడిసిపోయి కూలిన ఇంట్లో అర్ధరాత్రి అంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు ఆ వృద్ధ దంపతులు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.